సో హలో గైస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్ గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఈరోజు రా స్టార్టింగ్లోనే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ డ్రూ మ్యాక్ఇంటైర్ వచ్చినారు రింగ్లో అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ వచ్చి చెప్పినారు వెల్కమ్ టు మండే నైట్ రా వెల్కమ్ టు థండర్ డోమ్ నేను నిన్న సమ్మర్ స్లామ్ పీపీలో ది వైపర్ ర్యాండీ ఆటన్తో ఫైట్ చేసినాను అండ్ నిజం చెప్తున్నాను ర్యాండీ ఆటన్తో నా మ్యాచ్ నిన్న సమ్మర్ స్లామ్లో చాలా టఫ్ ఉండే ఎందుకంటే ర్యాండీ ఆటన్ ఒక టఫ్ సూపర్ స్టార్ బట్ నేను అయినా ది వైపర్ ర్యాండీ ఆటన్కి ఓడిపించేసినాను అండ్ నేను స్టిల్ యువర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ని అండ్ ర్యాండీ ఆర్టన్ నీకు తెలుసా నేను నీకు ఎలా ఓడిపించినాను చాలా సింపుల్ నాలో ఆకలి ఎక్కువ ఉంది నీలో ఆకలి తక్కువ ఉంది అని డ్రూ మ్యాక్ఇంటైర్ చెప్పినారు అండ్ గైస్ అంతేగా డ్రూ మ్యాక్ఇంటైర్ ఏమన్నారంటే ర్యాండీ ఆర్టన్ తన లైఫ్లో చాలా అంటే చాలా తప్పులు చేసినాడు చాలా మిస్టేక్ చేసినాడు బట్ అయినా అందరూ ర్యాండీ ఆర్టన్కి సెమ్ ఇచ్చినారు అందరూ ర్యాండీ ఆర్టన్కి చాలా మంచి మంచి అవకాశాలు ఇచ్చినారు బట్ నాకు ఓవర్ అవకాశాలు ఇవ్వలేదు అండ్ ర్యాండీ ఆర్టన్ నువ్వు బ్యాక్లాష్ పీపీలో ది లెజెండ్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్కి ఓడిపించినావు కదా గ్రేటెస్ట్ రెస్లింగ్ మ్యాచ్లో అండ్ నువ్వు ఎడ్జ్కి ఓడిపించిన తర్వాత నువ్వు ఒక గ్రేటెస్ట్ రెస్లర్ అని అందరు చెప్పుకున్నావు సో నేను నిన్న ఓడిపించినాను సమ్మర్ స్లామ్లో సో ఇప్పుడు గ్రేటెస్ట్ రెస్లర్ ఓవర్ అని డ్రూ మ్యాక్ఇంటైర్ చెప్పినారు అండ్ కాస్త అంతేకాదు డ్రూ మ్యాక్ఇంటైర్ ఏమన్నారంటే నాకు తెలుసు ర్యాండీ ఆర్టన్ నువ్వు ఇంత ఈజీలీ సైలెంట్గా కూర్చోవు నాకు తెలుసు సో ఒకవేళ నీకు రీమ్యాచ్ కావాలంటే నువ్వు కంపల్సరీ రావచ్చు ఫైట్ చేయవచ్చు ఎందుకంటే నేను రెడీ ఉన్నాను నీతో ఫైట్ చేయని కానీ డ్రూ మ్యాక్ఇంటైర్ చెప్పినారు అండ్ కాస్త అంతేకాదు డ్రూ మ్యాక్ఇంటైర్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయిన అంటే రింగ్లకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినారు స్క్రీన్ సైడ్ వెళ్ళిపోయినారు సో అంతలోనే ఎంకెల్కి వెళ్ళి ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వచ్చినారు అండ్ అటాక్ చేసినారు డ్రూ మ్యాక్ఇంటైర్ పైన సో మనకి ఈరోజు రా స్టార్టింగ్లోనే డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడ్డానికి దొరికింది కానీ గాయస్ బ్యాక్ స్టేజ్ అక్కడ ఉన్న అఫీషియల్స్ రెఫరీస్ అందరూ ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్కి ఆపుతారు బట్ అంతలోనే ర్యాండీ ఆర్టన్ డ్రూ మ్యాక్ఇంటైర్కి ఒకటి కాదు రెండు పంట్ కిక్స్ కొట్టినారు అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న అఫీషియల్స్ ర్యాండీ ఆర్టన్కి పంపించేసినారు అండ్ దాని తర్వాత రెండు పంట్ కిక్స్ తిన్న తర్వాత డ్రూ మ్యాక్ఇంటైర్ లేచినారు అవును గాయస్ డ్రూ మ్యాక్ఇంటైర్కి ర్యాండీ ఆర్టన్ రెండు పంట్ కిక్స్ కొట్టినారు సో రెండు పంట్ కిక్స్ కొట్టిన తర్వాత డ్రూ మ్యాక్ఇంటైర్ లేచి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ నా జాస్ కనిపించినారు అండ్ గైస్ బ్యాక్ స్టేజ్ నా జాస్కి ఒక యాంకర్ ఒక క్వశ్చన్ అడిగినారు అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే నా జాస్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు నా జాస్ చెప్పినారు నీలో రెస్పెక్ట్ లేదా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదా అని నా జాస్ చెప్పినారు సో గైస్ అప్పుడే యాంకర్ చెప్పినారు చూడు నా జాస్ నువ్వు సస్పెండ్ ఉన్నావు కదా సో అందుకనే నేను నీకు అడిగినాను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని యాంకర్ చెప్పినారు సో గైస్ అప్పుడే నా జాస్ చెప్పినారు నేను ఇక్కడ సారీ చెప్పడానికి వచ్చినా అని నా జాస్ చెప్పినారు సో గైస్ అప్పుడే నా జాస్కి ఇంటరప్ట్ చేసినారు షైనా బెజ్లర్ అండ్ గైస్ దాని తర్వాత నా జాస్ షైనా బెజ్లర్కి ఏమన్నారంటే షైనా బెజ్లర్ నువ్వు చూడనికి ఒక కార్టూన్లా ఉంటావు కానీ నేను చాలా అందంగా ఉంటానని నా జాస్ చెప్పినారు అండ్ గైస్ దాని తర్వాత మనకి రింగ్లో ఇమీడియట్లీ షైనా బెజ్లర్ వర్సెస్ బెయిలీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది కానీ గైస్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ ఎంట్రీ అయిపోయింది నా జాస్ది అండ్ గైస్ దాని తర్వాత ఈ మ్యాచ్ కంటిన్యూ అయిపోయింది షైనా బెజ్లర్ వర్సెస్ బెయిలీ మ్యాచ్ అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది ఎందుకంటే మ్యాచ్ మధ్యలో నా జాస్ అటాక్ చేసినారు షైనా బెజ్లర్ పైన కానీ గాయస్ నా జాస్ షైనా బెజ్లర్ పైన అటాక్ చేసినప్పుడు బెయిలీ అండ్ సాషా బ్యాంక్ చాలా హ్యాపీ అయిపోతారు చాలా ఖుషి అయిపోతారు సో గైస్ అందుకనే షైనా బెజ్లర్ అండ్ నా జాస్ ఇద్దరు ఒక్కటైపోయినారు అండ్ ఇద్దరికి చూసి బెయిలీ అండ్ సాషా బ్యాంక్స్ అక్కడికి వెళ్ళి పారిపోయినారు బ్యాక్ స్టేజ్ సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్ కనిపించినారు అండ్ కెవిన్ ఓవెన్స్ బ్యాక్ స్టేజ్ అలిస్టర్ బ్లాక్ లాకర్ రూమ్ సైడ్ వెళ్ళినారు అండ్ కెవిన్ ఓవెన్స్ అలిస్టర్ బ్లాక్ లాకర్ రూమ్ డోర్ ఓపెన్ చేసి కెవిన్ ఓవెన్స్ చెప్పినారు అలిస్టర్ బ్లాక్ నువ్వు ఫైనలీ రావులు వచ్చేసినావా చాలా మంచిది బట్ నేను నీకు చాలాసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను నువ్వు ఫోనే లిఫ్ట్ చేస్తావు నీకు గుర్తుంది కదా ఇప్పుడు నా షో ఉంది కెవిన్ ఓవెన్స్ షో సో నువ్వు దాంట్లో యాజ్ అ గెస్ట్ రావాలి ఇప్పుడు నేను వెళ్తున్నానని కెవిన్ ఓవెన్స్ అక్కడ రింగ్ సైడ్ వచ్చేసినారు అండ్ కెవిన్ ఓవెన్స్ రింగ్లో వచ్చి చెప్పినారు ఈరోజు ఫస్ట్ రా అంటే థండర్ డోమ్ ది ఫస్ట్ రా అండ్ ఫస్ట్ రాలోనే నేను కెవిన్ ఓవెన్స్ షో హోస్ట్ చేస్తున్నాను సో నాకు చాలా మంచి అనిపిస్తుంది అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు అండ్ గస్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు అలిస్టర్ బ్లాక్కి సో గస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది అలిస్టర్ బ్లాక్ది అండ్ గస్ అలిస్టర్ బ్లాక్ రింగ్లో రాగానే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు థ్యాంక్ యూ అలిస్టర్ బ్లాక్ నువ్వు ఫైనల్లీ ఈరోజు రాలో వచ్చినావు అండ్ నువ్వు కొన్ని వీక్స్ నుంచి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేవు అండ్ ఎందుకు కనిపిస్తలేవు అంటే నీ పైన మర్ఫీ అండ్ సెత్ రాల్ నుంచి చాలా డేంజరస్గా అటాక్ చేసినారు నీ అయి పైన అటాక్ చేసినారని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు సో గస్ అప్పుడే అలిస్టర్ బ్లాక్ చెప్పినారు సరే ఆ ఫుటేజ్ చూపి అందరికీ అంటే మర్ఫీ నా పైన అటాక్ చేసినాడు కదా సో అదే ఫుటేజ్ అందరు చూపి అని చెప్పినారు సో గస్ అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు అందరు చూసినారు ఆల్రెడీ
అంటే అందరు తెలుసు అని చెప్పినారు. సో అలిస్టర్ బ్లాక్ అయినా సరే ఒకసారి చూపించని చెప్పిన సో సపరేట్గా స్క్రీన్లో అంటే మర్ఫీ సెత్ రాలెన్స్ అలిస్టర్ బ్లాక్ పైన అటాక్ చేసినారు కదా, సో అదే వీడియోని అక్కడ చూపించినారు. అంటే ఆ వీడియోని చూపించిన తర్వాత కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, చూడు అలిస్టర్ బ్లాక్ నాకు తెలుసు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఎందుకంటే నేను బి ఫైట్ చేసినాను సెత్ రాలెన్స్, నాకు చాలా బాగా తెలుసు వాళ్ళ గురించి. అండ్ నిజం చెప్పాలంటే నేను నా లైఫ్లో చాలా చెడ్డ పనులు చేసినాను, బట్ నేను ఈ టైప్ చెడ్డ పని చేయలేదు అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. కానీ గాయ్స్ అంతలోనే అలిస్టర్ బ్లాక్ అటాక్ చేసినారు కెవిన్ ఓవెన్స్ పైన. అవును గాయస్, ఈరోజు రోలు అలిస్టర్ బ్లాక్ హీల్ టర్న్ చేసినారు అండ్ అటాక్ చేసినారు కెవిన్ ఓవెన్స్ పైన. సో దీని అర్థం ఏంటంటే మనకి ఇన్ ఫ్యూచర్లో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడ్డానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మనకి ఒక ఫైటల్ ఫోర్ వే మ్యాచ్ చూడ్డానికి దొరికింది, ఆర్థర్ టు వర్సెస్ షెల్టన్ బెంజమిన్ వర్సెస్ అకీరా టు జావా వర్సెస్ సెడ్రిక్ అలెగ్జాండర్ మధ్యలో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక చిన్న మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు అకీరా టు జావా. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది వైపర్ ర్యాండీ ఆటన్ది. అండ్ ర్యాండీ ఆటన్ రింగ్లో వచ్చి చెప్పినారు నాకు నచ్చిందే నేను చేస్తాను, ఎక్కడ చేయాలో ఎలా చేయాలో చాలా బాగా తెలుసు, సో నాకు నచ్చిందే నేను చేస్తాను. అండ్ నేను మీ అందరికీ మాట ఇచ్చినాను సమ్మర్ స్లామ్ పీపీలో నేను డ్రూ మ్యాకింటర్కి ఓడిపిస్తానని నేను మీ అందరికీ మాట ఇచ్చినాను, కానీ నేను డ్రూ మ్యాకింటర్కి ఓడిపోలేకపోయినాను నేను సమ్మర్ స్లామ్లో. అండ్ ఇప్పుడు నాకు తెలుసు మీలో చాలామంది ఇప్పుడు నాకు మీకు ఇష్టమున్న పేరుతో పిలుస్తారు, ఎందుకంటే నాకు చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి, కానీ నేను చెప్పి నేను చేస్తాను అండ్ నేను ప్రూఫ్ చేసినాను, ఎందుకంటే నేను ఎజ్కి ఓడిపిస్తాను, నేను ఎజ్కి ఓడిపించినాను, నేను క్రిస్టియన్ పైన అటాక్ చేశాను, నేను బిగ్ షో రిక్ ఫ్లేర్ అందరి పైన అటాక్ చేసినాను, ఎందుకంటే నేను ఒక లెజెండ్ కిల్లర్ని. అండ్ డ్రూ మ్యాకింటర్ అసలు నీ లెవెల్ ఎంత, నువ్వు నాకు అవకాశం ఇస్తావు రీమ్యాచ్ కోసం, అసలు నీ లెవెల్ ఎంత, నువ్వు అసలు నాకు ఏమనుకుంటున్నావు, నువ్వు ఎవరు నాకు అవకాశం ఇవ్వని కానీ ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే నువ్వు చాలా ఓవర్ మాట్లాడినావు ఇందాక రా స్టార్టింగ్లో, నువ్వు రింగ్లో వచ్చి చాలా ఓవర్ మాట్లాడినావు, సో అందుకనే నేను నీ పైన పంటి కిక్తో అటాక్ చేసినానని ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. సో గాయ్స్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది కీతిలీది. అవును గాయస్ ఈరోజు రాలో కీతిలీ డెబ్యూ చేసినారు అండ్ కీతిలీ రింగ్లో వచ్చి చెప్పినారు చూడు ర్యాండీ ఆర్టన్ నీకు నిక్ నేమ్స్ ఉన్నాయి, నాకు నిక్ నేమ్స్ ఉన్నాయి, అందరు నాకు గేమ్ చేంజరు అని పిలుస్తారు, చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి నాకు. అండ్ నువ్వు అసలు ఏమో అనుకుంటున్నావు, నీకు ఒక మాట చెప్తాను క్లియర్గా అయినా, ర్యాండీ ఆర్టన్ డ్రూ మ్యాకింటర్ నా ఫ్రెండ్, సో నా ఫ్రెండ్ పైన నువ్వు అటాక్ చేసినావు, సో అందుకనే నేను నా ఫ్రెండ్ తరఫున నేను ఫైట్ చేస్తాను ఇప్పుడు నీతో అని ర్యాండీ ఆర్టన్కి ఛాలెంజ్ చేసినారు కీతిలీ. సో గాయస్ అప్పుడే ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే నువ్వు ఫైట్ చేస్తావు నాతో, నీకు అంత సీన్ ఉందా, సరే ఫైట్ చేద్దామని చెప్పినారు. సో ఒకటిసారి ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే చేస్తాను నేను నీతో ఫైట్ చేస్తాను, కానీ కొంచెం సేపు తర్వాత అని ర్యాండీ ఆర్టన్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు. సో నెక్స్ట్ మనకి ఏంజెల్ గ్రాజా వర్సెస్ మౌంటైన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడ్డానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ మధ్యలో ఎవర్ వచ్చినారు అండ్ డేమి అంటే గాయస్ మీద గుర్తుండవచ్చు, ఏంజెల్ గ్రాజాతో పాటు కొత్త అమ్మాయి కనిపిస్తున్నారు మనకి డేమి అని. సో గాయస్ ఆ అమ్మాయికి తీసుకొని అక్కడ రింగ్ సైడ్ వచ్చినారు ఏంజెల్ గ్రాజా ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అండ్ డేమి అక్కడ రింగ్ సైడ్ కూర్చొని ఉంటారు. సో గాయస్ అందుకనే ఎవర్ వచ్చినారు అండ్ డేమికి అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయినారు. సో గాయస్ అందుకనే ఏంజెల్ గ్రాజా కొంచెము డిస్టర్బ్ అయిపోయినారు అండ్ దీని లాభం లేపినారు మౌంటైన్స్ అండ్ మౌంటైన్స్ ఏంజెల్ గ్రాజాకి ఓడిపించేసినారు. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ నాయా జాస్ అండ్ షైనా బెజర్ కనిపించినారు. అండ్ బ్యాక్ స్టేజ్ నాయా జాస్ షైనా బెజర్ చెప్పినారు చూడు షైనా మనం ఇద్దరం కలిసి హ్యాస్ ద ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా ఫైట్ చేస్తే మనం కంపల్సరీ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గెలవచ్చు అని నాయా జాస్ చెప్పినారు. సో గాయస్ అప్పుడు షైనా బెజర్ చెప్పినారు సరే మనం ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం అండ్ మనము ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గెలుద్దాం, బట్ ఆ టైటిల్స్ మనం గెలిచిన తర్వాత నువ్వు నన్ను వదిలేయాలని షైనా బెజర్ చెప్పినారు. సో గాయస్ అప్పుడే నాయా జాస్ చెప్పినారు ఏంది నువ్వు నాకు ఆర్డర్ ఇస్తావు ఏంది, నేను నీకు ఆర్డర్ ఇస్తాను నువ్వు ఫాలో కావాలని చెప్పినారు. సో గాయస్ అప్పుడు షైనా బెజర్ ఒక సాలిడ్ స్లాబ్ కొట్టినారు నాయా జాస్కి. అండ్ గాయస్ దాని తర్వాత మనకి ఇమీడియట్లీ ఒక మంచి సిక్స్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడ్డానికి దొరికింది, బియాంకా బెలేర్ రూబీ రాయట్ లీ మోర్గన్ వర్సెస్ ది ఐకానిక్స్ అండ్ సెలీనా వేగా మధ్యలో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు బియాంకా బెలేర్ రూబీ రాయట్ అండ్ లీ మోర్గన్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది లెజెండ్ మార్క్ హెన్రీది. అండ్ గాయస్ మార్క్ హెన్రీ రింగ్లో వచ్చి చెప్పినారు మనకి పే బ్యాక్ పీపీలో బాబీ లాష్లీ వర్సెస్ అపోలో క్రూస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడ్డానికి దొరుకుతుంది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్, కానీ మనకి ఈరోజు వీళ్ళ మధ్యలో ఒక మంచి ఆర్మ్ రెస్లింగ్ మ్యాచ్ చూడ్డానికి దొరుకుతుంది అని మార్క్ హెన్రీ ఫస్ట్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు, బాబీ లాష్లీకి సెకండ్ ఇంట్రొడ్యూస్ చేసినారు అపోలో క్రూస్కి. అండ్ గాయస్ ఇద్దరు రింగ్లో రాగానే మార్క్ హెన్రీ చెప్పినారు చూడండి మీ ఫ్రెండ్స్ అంటే
అపోలో క్రూస్ నీ ఫ్రెండ్స్ సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ రికోచి అండ్ బాబీ లాష్లీ నీ ఫ్రెండ్స్ ఎంవీపీ అండ్ షెల్టన్ బెంజమిన్ ఈరోజు మీ మ్యాచ్ మధ్యలో రారు ఎందుకంటే నేను వాళ్ళకి రావద్దని చెప్పినాను అని మార్క్ హెన్రీ చెప్పినారు సో గైస్ అప్పుడే బాబీ లాష్లీ చెప్పినారు నాకు అవసరం లేదు నాకు ఎంవీపీ అండ్ షెల్టన్ బెంజమిన్ అవసరం లేదు నేను ఇప్పుడే ఇక్కడనే అపోలో క్రూస్కి తొక్కేస్తాను చాలా భయంకరంగా కొట్టి ఓడిపిస్తానని బాబీ లాష్లీ చెప్పినారు సో గైస్ అప్పుడే అపోలో క్రూస్ చెప్పినారు బాబీ లాష్లీ నేను సమ్మర్ స్లామ్లో నీ ఫ్రెండ్ ఎంవీపీకి ఓడిపించినాను అండ్ నేను నీకు 100% ఓడిపిస్తానని అపోలో క్రూస్ చెప్పినారు సో గైస్ మీ ఆర్మ్ రెస్లింగ్ మ్యాచ్ స్టార్ట్ చేద్దామని చెప్పినారు సో గైస్ అప్పుడే బాబీ లాష్లీ కోపం వచ్చింది అండ్ కోపంలో బాబీ లాష్లీ చెప్పినారు మార్క్ హెన్రీకి అసలు నువ్వు ఎవరు నాకు ఆర్డర్ చేయడానికి నువ్వు సైలెంట్గా నిలబడా అని బాబీ లాష్లీ చెప్పినారు సో గైస్ అప్పుడే దీని లాభం లేపినారు అపోలో క్రూస్ అండ్ చీటింగ్తో అపోలో క్రూస్ ఓడిపించినారు బాబీ లాష్లీకి సో గైస్ అందుకని బాబీ లాష్లీ కోపం వచ్చింది అండ్ కోపంలో బాబీ లాష్లీ అటాక్ చేసినారు అపోలో క్రూస్ పైన బట్ అపోలో క్రూస్ బాబీ లాష్లీ పైన అటాక్ చేసినారు అండ్ అప్పటికే ఎంటర్ అయిపోయింది ఎంవీపీ అండ్ షెల్టన్ బెంజమిన్ బట్ అపోలో క్రూస్ ఎంవీపీ అండ్ షెల్టన్ బెంజమిన్ పైన అటాక్ చేసి అక్కడికి వెళ్ళి పారిపోయినారు సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ రెమిస్టేరియో సన్ డామినిక్ అండ్ రెమిస్టేరియో వైఫ్ కనిపించినారు అండ్ గైస్ మనకి ఇది ఒక ఇంటర్వ్యూ చూడొకింది అండ్ గైస్ ఈ ఇంటర్వ్యూలో రెమిస్టేరియో చెప్పినారు నాకు చాలా గర్వంగా ఉంది డామినిక్ పైన ఎందుకంటే డామినిక్ తన డెబ్యూ మ్యాచ్లో చాలా జబర్దస్త్ ఫైట్ చేసినాడు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అండ్ నాది ఒక పెద్ద డ్రీమ్ ఉండే అంటే నేను డామినిక్తో యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయాలని నా డ్రీమ్ ఉండే అండ్ ఫైనల్లీ నా డ్రీమ్ ఈరోజు నిజమైపోతుంది ఎందుకంటే ఈరోజు మేము ఫైట్ చేయబోతున్నాము యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా అని రెమిస్టేరియో చెప్పినారు ఆంగస్ మనకి ఈరోజు రా మెయిన్ ఈవెంట్లో రెమిస్టేరియో డామినిక్ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ మర్ఫీ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది సో అందుకనే రెమిస్టేరియో చెప్పినారు ఫైనల్లీ నా డ్రీమ్ నిజమైపోయింది ఫైనల్లీ నేను ఈరోజు నా సన్తో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతానని రెమిస్టేరియో చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో అండ్ గైస్ అందుకే రెమిస్టేరియో ఏమన్నారు అంటే సెత్ రాలిన్స్ నీకు నా సన్ డామినిక్ 100% చూసుకుంటాడని రెమిస్టేరియో చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో సో నెక్స్ట్ మనకి రింగ్లో లానా అండ్ నతాలియా కనిపించినారు అండ్ గైస్ లానా అండ్ నతాలియా మిక్కీ జేమ్స్కి ఎక్కిరిచ్చినారు అంటే మిక్కీ జేమ్స్ చాలా ఏజ్ అయిపోయింది మిక్కీ జేమ్స్కి హాల్ ఆఫ్ ఫేమర్లో ఇండక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అని లానా అండ్ నతాలియా ఎక్కిరిచ్చినారు మిక్కీ జేమ్స్కి సో గైస్ సపరేట్గా ఎంటర్ అయిపోయింది మిక్కీ జేమ్స్ అండ్ మిక్కీ జేమ్స్ వచ్చి అటాక్ చేసినారు లానా అండ్ నతాలియా పైన అండ్ గైస్ దాని తర్వాత మనకి రా బ్యాక్ స్టేజ్ రా అండర్ గ్రౌండ్ చూడడానికి దొరికింది అండ్ గైస్ మనకి రా అండర్ గ్రౌండ్లో బాబీ లాష్లీ ఎంవీపీ అండ్ షెల్టన్ బెంజమిన్ కనిపించినారు సో గైస్ ఫస్ట్ బాబీ లాష్లీ అక్కడ లోకల్ సూపర్ స్టార్తో ఫైట్ చేసినారు అండ్ గైస్ దాని తర్వాత మనకి డాల్ఫ్ జిగ్లర్ వర్సెస్ బాబీ లాష్లీ మధ్యలో ఒక రా అండర్ గ్రౌండ్లో మ్యాచ్ చూడి దొరికింది అండ్ గైస్ ఆ మ్యాచ్లో బాబీ లాష్లీ డాల్ఫ్ జిగ్లర్కి ఓడిపించేసినారు సో నెక్స్ట్ మనకి కీత్లీ వర్సెస్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గైస్ నిజంగా ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ విన్నర్ ది వైపర్ ర్యాండీ ఆర్టనే అవుతుండే ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఆర్కియో కోసం రెడీ అవుతుంటారు సో గైస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది డ్రూ మ్యాక్ఇంటైర్ది అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ వచ్చి అటాక్ చేసినారు ర్యాండీ ఆర్టన్ పైన అండ్ ర్యాండీ ఆర్టన్ అక్కడికి వెళ్ళి పారిపోయినారు అండ్ గైస్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ ఒక ఇంటర్వ్యూ చూడి దొరికింది అండ్ గైస్ అదే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎంకిల్కి వెళ్ళి ర్యాండీ ఆర్టన్ వచ్చి అటాక్ చేసినారు డ్రూ మ్యాక్ఇంటైర్ పైన అండ్ గైస్ అంతేకాదు ఈసారి ర్యాండీ ఆర్టన్ ఒక సాలిడ్ పంట్కి కొట్టినారు అవును గైస్ రా స్టార్టింగ్లో 2 పంట్ కిక్స్ కొట్టినారు అండ్ ఇప్పుడు మరొకసారి పంట్కి కొట్టినారు ర్యాండీ ఆర్టన్ అండ్ ఈసారి ఒక సాలిడ్ అంటే సాలిడ్ పంట్కి కొట్టినారు ర్యాండీ ఆర్టన్ డ్రూ మ్యాక్ఇంటైర్కి అండ్ ఈ పంట్కి కొట్టగానే డ్రూ మ్యాక్ఇంటైర్ మొత్తంకి అక్కడ పడిపోయినారు అండ్ గైస్ అంతేకాదు అప్పుడే ఇమీడియట్లీ డ్రూ మ్యాక్ఇంటైర్కి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయినారు అండ్ గైస్ దాని తర్వాత మనకి ఇమీడియట్లీ కీత్లీ ఒక ఇంటర్వ్యూ చూడొకింది అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో కీత్లీ చెప్పినారు చూడండి డ్రూ మ్యాక్ఇంటైర్ నా డెబ్యూ మ్యాచ్లో ఇంటరాక్ట్ చేయకపోతేనే మంచిగా ఉంటుండే కానీ డ్రూ మ్యాక్ఇంటైర్ నా ఫ్రెండ్ కాబట్టి నేను కొంచెం సైడ్గా కూర్చున్నాను అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ చాలా స్ట్రాంగ్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ కంపల్సరీ చాలా తొందరలోనే రికవర్ అయిపోతారని కీత్లీ చెప్పినారు అండ్ గైస్ అంతేకాదు కీత్లీ ఛాలెంజ్ చేసినారు మరొకసారి ర్యాండీ ఆర్టన్కి సో గైస్ దీని అర్థమైందంటే మనకి పే బ్యాక్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కీత్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది సో నెక్స్ట్ మనకి ఆస్కా వర్సెస్ షాషా బ్యాంక్స్ మధ్యలో ఒక మంచి రీ మ్యాచ్ చూడి దొరికింది ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక లంబర్ జాక్ మ్యాచ్ ఉండే సో గైస్ అందుకనే మనకి ఉమెన్స్ సూపర్ స్టార్స్ అక్కడ రింగ్ సైడ్ కనిపించినారు అండ్ గైస్ నిజంగా ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఆస్కా
సో గైస్ నెక్స్ట్ మనకి మరొకసారి రా అండర్ గ్రౌండ్ చూడండి ఓకేనా అండ్ గైస్ రా అండర్ గ్రౌండ్ లో బాబీ లాష్లీ పైన అటాక్ చేసినారు ఐవార్ అండ్ ఎరిక్ ఆన్ గైస్ ది వైకింగ్ రైడర్స్ మెంబర్స్ బాబీ లాష్లీ ఎంవీపీ అండ్ షెల్టన్ బెంజమిన్ పైన అటాక్ చేసినారు అండ్ మనకి ఇలా మధ్యలో బ్రాల్ చూడండి ఓకేనా రా అండర్ గ్రౌండ్ లో అండ్ గైస్ అంతేగా మనకి రా మెయిన్ ఈవెంట్ లో ద 6-9 రెమిస్టేరియో రెమిస్టేరియో అండ్ డామినిక్ వర్సెస్ సెత్ రాలెన్స్ అండ్ మర్ఫీ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడనికి దొరికింది అండ్ గాయస్ నిజంగా ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే డామినిక్ బి ఈ మ్యాచ్లో చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు చాలా మంచి మ్యాచ్ ఉండే అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ అయిపోయినాయి అండ్ అక్కడ ఎంట్రీ అయిపోయింది రెట్రిబ్యూషన్ ది ఆన్ గాయస్ రెట్రిబ్యూషన్ వాళ్ళు రాగానే సెత్ రాలెన్స్ అండ్ మర్ఫీ అక్కడికి వెళ్ళి పారిపోయినారు అండ్ రెట్రిబ్యూషన్ వాళ్ళు అటాక్ చేసినారు రెమిస్టేరియో అండ్ రెమిస్టేరియో సన్ డామినిక్ పైన ఆన్ గాయస్ ఈరోజు రా మెయిన్ ఈవెంట్ లో రెట్రిబ్యూషన్ వాళ్ళు వచ్చినారు అండ్ అటాక్ చేసినారు రెమిస్టేరియో అండ్ రెమిస్టేరియో సన్ డామినిక్ పైన అండ్ గాయస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది సో గాయస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరందరూ నా కామెంట్స్లో 100% చెప్పండి అండ్ గాయస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయస్ బాయ్.